వరికి సోకే ప్రమాదకరమైన బ్యాక్టీరియాకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ సీసీఎంబీ శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలించింది. వరి పంటను నష్టపరిచే సూక్ష్మ క్రిములను నిరోధించే శక్తి ఆ మొక్కల్లోని పోషక కణాల్లో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వరి మొక్కపై జాంతోమోనస్ ఒరిజే అనే సూక్ష్మక్రిమి దాడి చేయటం వల్ల రైతులు భారీగా పంటను నష్టపోతున్నారు. ఇంతటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా దాడి చేసినప్పుడు మొక్క అవలంబించే దాడి నిరోధక పద్ధతిలో మార్పును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సీసీఎంబీ చేపట్టిన ఈ అధ్యయన ఫలితాలు భవిష్యత్తులో వరి రైతులకు మేలు చేయనున్నాయి. దేశంలోనే అతి ముఖ్యమైన పంటల్లో వరి ఒకటి. పంట వేసి అది చేతికందేలోపు అనేక రకాల బ్యాక్టీరియాలు పంటపై దాడి చేస్తుంటాయి, రైతుకు నష్టాన్ని కలిగిస్తుంటాయి. వరి పంటపై జాంతోమోనస్ ఒరైజా అనే బ్యాక్టీరియా సోకటం వల్ల దేశంలోని రైతులు 60% పంటను నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇంతటి ప్రమాదకారి అయిన ఈ బ్యాక్టీరియా నుంచి పంటను కాపాడేందుకు హైదరాబాద్ సీసీఎంబీకి చెందిన శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలించింది. వరి పంటను నష్టపరిచే సూక్ష్మజీవులను నిరోధించే శక్తి ఆ మొక్కల్లోని పోషక కణాల్లో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. జాంతోమోనాస్ బ్యాక్టీరియాలోని జోప్ క్యూ అనే ఎంజైమ్ వరి పంట నష్టానికి కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. జోప్ క్యూ వరి మొక్క కణాలపై దాడి చేసి మొక్క కణ కవచాన్ని బలహీనపరిచేందుకు ఇది ప్రయత్నిస్తుంది. రోగనిరోధక శక్తి కలిగిన మాలిక్యూల్స్ని టార్గెట్ చేసి వాటిని నిర్వీర్యం చేయటానికి వాటిపై దాడి చేస్తుంది. కణాల మీద బ్యాక్టీరియా దాడి చేసినప్పుడు మొక్కలోని రక్షిత వ్యవస్థకు సూక్ష్మ క్రిమికి మధ్య జరిగే పోరాటంలో మొక్క తనను తను కాపాడుకుంటే రక్షించబడుతుంది, లేదంటే వ్యాధి బారిన పడుతుంది. అయితే బ్యాక్టీరియాదే పైచేయిగా నిలవటంతో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని శాస్త్రవేత్తలు వివరించారు. వరి మొక్కలు వ్యాధి కారణంగా మారిన ప్రోటీన్ అనుక్రమాన్ని సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఒక దశ వద్ద మార్చివేశారు. రోగనిరోధక శక్తి కలిగి వ్యాధి బారిన పడుతున్న 14-3-3 అనుక్రమం కలిగిన ప్రోటీన్ దిశలో మార్పు చేయటం వల్ల బ్యాక్టీరియా దాడి ప్రభావం చూపలేదని వారు గుర్తించారు. ప్రోటీన్ దిశను మార్చడం వల్ల వరి మొక్క కణాల్ని నాశనం చేసే బ్యాక్టీరియల్ హైజాడ్ను అడ్డుకోవడంతో పాటు మొక్క కణజాలంలో రక్షణ సంబంధ ప్రతిచర్యల్ని పటిష్టపరచడం కూడా సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.